పచ్చదనం పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ మండల పరిధిలోని ఎల్మకర్ణ గ్రామంలో 7వ విడత అర్థహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలోని పలువురు మహిళలకు ఇంటికి 6 చొప్పున మొక్కలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు దళితుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మరి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు సాయం చేసి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలనే ఓ మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని మరి ప్రారంభించారు. అందుకు మరి కేసీఆర్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దళితులకు ఈ పథకాల ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో దళితులకు పెద్దపీట వేస్తూ మరి దళితులు కూడా ప్రతి ఒక్కరితో సమానంగా ఎదగాలనే మంచి మంచి లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత సాధరికత కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని మరి తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దళితులు పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొన్నది. ఎక్కడ చూసినా కానీ పాలాభిషేకాలు మంచి పండగ విధంగా జరుపుకుంటున్నారు. మరి ప్రతి ఒక్క దళిత కుటుంబం కూడా ఎదగాలి అనే ఒక మంచి ఆలోచనతోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినారు. మరి ఆయనకు తాండూరు నియోజకవర్గ దళితులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా
ప్రతి ఒక్క అర్హులు ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఈ కార్యక్రమం ద్వారా దశల వారీగా మరి 10 లక్షల రూపాయలను విడుదల చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మొన్ననే మనం చూసాం ప్రతిపక్షాలందర్నీ కూడా పిలిచి మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ఒక స్ట్రాటజీ డెవలప్ చేయడానికి అందర్నీ కూడా సూచనలు సలహాలు కోరడం జరిగింది. మరి త్వరలోనే ఈ కార్యక్రమము దళితులందరికీ ముందుంటది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీరు గమనించారు దళితులొక్కరే ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం ఈరోజు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినందుకు ఆయనకు మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్ జై తెలంగాణ. మనము రెండు కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి వచ్చి 7వ విడత హరితహారం కార్యక్రమం మరి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకున్నాము. మరి ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హరితమయం అవ్వాలనే మంచి ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన హరితహారం కార్యక్రమం ఈరోజు విజయవంతంగా మరి 7వ దశ మనం చేసుకుంటా ఉన్నాం. మరి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది. అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలందరూ కూడా ఇది ఎందుకంటే మన భవిష్యత్ తరాల కోసం మనము ఇప్పుడు చెట్లను మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా చేసినట్టయితే భవిష్యత్ తరాలు మరి ఆరోగ్యంగా మరి సురక్షితంగా ఉంటారు. కాబట్టే మనం ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా భావించి ఇదేదో మొక్కలు ఇచ్చిండ్రు వెళ్ళిపోయిండ్రు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంటింటికి 6 మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, అదేవిధంగా పీపీవి ప్రోగ్రాం కింద మరి ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి వీటన్నిటిలో మరి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకొని వాటిని వృక్షాలుగా చేసేంత వరకు మనం అందరం కూడా మన బాధ్యతగా భావించాలని చెప్పి నేను సభాముఖంగా ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మీకు ఇచ్చిన టార్గెట్లని మొత్తం అన్నిటివి కూడా బండ్ ప్లాంటేషన్ కావచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, హోమ్స్టేట్ ప్లాంటేషన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా అధికారులందరూ కూడా మరి తప్పకుండా చర్యలు తీసుకొని ఈ మొక్కలన్నింటినీ నాటి వరకు వాచ్ అండ్ వాటిలు అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు ఈరోజు మనం 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం కూడా మరి ఈరోజు నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. మరి వివిధ అంశాలపైన ఆల్రెడీ ఈరోజు పొద్దున మరి ఎల్మకెన్న గ్రామంలో గ్రామ సభ పెట్టి మరి గ్రామ సభలో మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. మరి ఈ పల్లె ప్రగతి అనేది కూడా ఒక మంచి కార్యక్రమం. మరి మనం చూసినాం ఇంతకుముందు మనం తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే ముందు మరి పల్లెల పరిస్థితి ఏ విధంగా ఉండే అని మరి మన పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత ఈరోజు మనం గమనించినట్టయితే పల్లెల రూపురేఖలు మారినాయి. ప్రతి ఒక్క పల్లె కూడా మరి ఈరోజు పట్టణాలకు ఈక్వల్గా మరి అభివృద్ధిని చేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాదు పల్లె ప్రగతి నిధుల ద్వారా మనకు ప్రతి నెల తూచా తప్పకుండా నిధులు వస్తున్నాయంటే అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ ఖ్యాత చెందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దీంతో పాటు మరి ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ మరి పల్లె ప్రగతి ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని మరి గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకువెళ్ళే